Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామకు నిజంగానే ప్రాణహాని ఉందా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈసారైనా తీరుస్తారో లేదో తెలియదు. ఇంతకీ రాజుగారి కోరిక ఏంటంటే తనను వైసీపీ సభ్యునిగా కాకుండా స్వతంత్ర సభ్యునిగా పరిగణించాలని స్పీకర్కు లేఖ రాశారు. అలాగే వైసీపీ సభ్యులతో కలిపి తనకు సీటు కేటాయించకుండా వాళ్ళకి దూరంగా కేటాయించాలని కూడా తన లేఖలో రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వైసీపీ ఎంపీల నుండి తనకు ప్రాణహాని ఉందని రాజుగారు ఆందోళన వ్యక్తం చేశారు. పోయిన ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురంలో గెలిచారు. గెలిచిన కొంతకాలానికి ఏమైందో ఏమో, జగన్మోహన్ రెడ్డితో చెడింది, దాంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే కొంతకాలానికి మళ్ళీ ఏమైందో ఏమో, డైరెక్ట్గా ఎల్లో మీడియాలో జగన్ను అటాక్ చేయడం మొదలుపెట్టారు. దాంతో వైసీపీకి మండింది. దాని పర్యవసానమే ఏపీసీఐడి పోలీసులు కేసులు నమోదు చేయడం, విచారణ జరిగిన సత్కారం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఎంపీ ఢిల్లీ వదిలి రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. సరే, పార్లమెంటుకు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు కదా, కొత్తగా నిర్మిస్తున్న భవనంలో తనకు సెపరేట్ సీట్ కేటాయించాలని అడిగారు. అలాగే తనను స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించాలని కూడా రిక్వెస్ట్ చేశారు. నిజానికి ఈ రెండు కోరికలు కూడా పెద్దవేమీ కాదు. స్పీకర్ తలంచుకుంటే ఎంపీ రెండు కోరికలను వెంటనే తీర్చేయగలరు. అయితే ఎంపీ కోరిక మీద స్పీకర్ ఏమన్నా ముందు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అభిప్రాయం కోరతారేమో చూడాలి. చాలా కాలం క్రితమే జగన్ మీద యాక్షన్ తీసుకోవాలని ఎంపీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎంపీనే అయిన తనను పోలీసులతో జగన్ కొట్టించారు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ క్రింద జగన్పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ కోరికను స్పీకర్ పట్టించుకోలేదు. సభలో జరిగే వ్యవహారాలను మాత్రమే తాను పట్టించుకుంటానని, సభ వెలుపల జరిగే వ్యవహారాలతో సంబంధం లేదు పొమ్మన్నారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక మౌనంగా ఉండిపోయారు.